యురేనియం త్రవ్వకాలను వెంటనే ఆపాలని డిమాండ్. ఈ నెల 12న చలో ఢిల్లీ చలో పార్లమెంట్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన డివైఎఫ్ఐ కడప జిల్లా పులివెందుల ప్రాంతంలో చేపడుతున్న యురేనియం త్రవ్వకాలను వెంటనే ఆపాలని డిమాండ్ చేస్తూ బుధవారం జమ్మలమడుగు పాత బస్టాండ్ కూడలి వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శివకుమార్ మాట్లాడుతూ, పులివెందుల ఏరియాలో యురేనియం తవ్వకాల వలన ప్రజల ఆరోగ్యాలు హాని కలిగే విధంగా ఉన్నాయో ఆ యురేనియం తవ్వకాలని ఆపేయాలని, ప్లాంట్ను మూసేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు పిలిపించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు జమ్మూడు ప్రాంతంలో నిరసన కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఇప్పటికే ఆ యురేనియం తవ్వకాలను ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. క్యాన్సర్ గడ్డలతో కానీ ఈరోజు పుండ్లు చేసి కానీ ఈరోజు 16 సంవత్సరాల వయసులో ఈరోజు చుట్టుముడిపోయే ప్రమాద పరిస్థితిలో ఆ ప్రాంతంలో ఉండడం జరిగింది. డివైఎఫ్ఐ బృందం ఆ ఏరియాలో తుమ్మలపల్లిలో జీక గొట్టాల్లో పర్యటించడం వల్ల చూస్తేగిన వాళ్ళ పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో అర్థమయ్యే పరిస్థితి ఉంటుంది. ఈరోజు గర్భిణీ స్త్రీలకు కడుపులోనే ఈరోజు పిండాలు పడిగిపోయి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. క్యాన్సర్ గడ్డతో ఇప్పటికే ఒక మహిళ చనిపోవడం జరిగింది. ఇంత ప్రమాదకర స్థాయిలో ఈరోజు ప్రజలు అల్లాడుతున్నారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు నిర్లక్ష్యంగా వివరిస్తున్నాయని చెప్పేసి మేము డివైఎఫ్ఐ అడుగుతా ఉన్నాం. కాబట్టి ఎందుకంటే ఇప్పటికే యురేనియం తవ్వకాలం వల్ల భూగర్భ జలాలు కాలుష్యం అయిపోయి ఈరోజు గాలి నీరు మొత్తం కాలుష్యం అయిపోయి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా యురేనియం తవ్వకాలను ఆపాలని చెప్పేసి డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో రేపు 12న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని పిలుపుని ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి ఇప్పటికే నల్లమల్లలో ఈరోజు 350 బోర్లు ఏర్పాటు చేసి నల్లమల్లని నాశనం చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు కేవలం ఈ తుమ్మలపల్లి ఉన్నటువంటి యురేనియం తవ్వకాలం వల్ల కేవలం ఆ ప్రాంతానికి కాదు, రాబోయే రోజుల్లో కడప జిల్లా మొత్తానికి ప్రమాదమయ్యే పరిస్థితి ఉంది. మానవాళి మొత్తం ఈరోజు ప్రమాదకర స్థితిలో ఈరోజు ఉండే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మేము డివైఎఫ్ఐ యువజన సంఘంగా ఒకటి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. ఖచ్చితంగా మీ ప్రాంతం కాబట్టి మీరు కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాల్సిన అవసరం ఉంది. మీ ప్రాంత ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడ చాలామందికి యురేనియం బాధితులతో చాలా ఇబ్బంది పడుతూ ఉన్నా కానీ కనీసం ఈరోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని లేని పరిస్థితి ఉంది. ఈరోజు ఏ జ్వరం వచ్చినా కానీ, ఏ తగ్గు వచ్చినా కానీ, ఏ పుండ్లు వేసినా కానీ ఒకటే మాత్రం ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఈరోజు పగిలిపోవడంతో కాలుష్య కీర్తి తాగే ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి మానవాళికి ఇబ్బంది కలిగించేటువంటి యురేనియం పరిశ్రమను ఖచ్చితంగా మూతేయాలని చెప్పేసి డివైఎఫ్ఐ పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుట్టింది. యురేనియం త్రవ్వకాలను వెంటనే ఆపకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు.